నిజువీడు ఎన్ఎస్పీ ఈఈ కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. గత 30 ఏళ్ల నుంచి ఉన్న రికార్డులు చోరీకి గురైన వైనంపై వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని ఎన్ఎస్పీ కార్యాలయంలో చోరీ జరగడంతో ఎన్ఎస్పీ ఈఈ ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 రోజుల వ్యవధిలో నూజివీడు ప్రభుత్వ కార్యాలయంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో నూజివీడు ఎండీఓ కార్యాలయంలో 2 LED TVలు చోరీకి గురి కావడంతో పోలీసులకు ఈ విషయం తలనొప్పిగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలోని దొంగతనాలు, దొంగతనంపై ఎన్ఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. నూజివీడు ఎన్ఎస్పీ ఇంజనీర్ ప్రభుత్వ కార్యాలయంలో 30 సంవత్సరాలుగా ఉన్న రికార్డులు దొంగతనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ, స్వయంగా రంగంలోకి దిగిన డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ దొంగతనం జరిగిన భవనాన్ని పూర్తిగా పరిశీలించి జరిగిన దొంగతనంపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో విచారణ జరిపినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అది తెలుసుకొని ఎఫ్ఐఆర్ కంపల్సరీ అయ్యింది. ఓ పరికమాలని సార్ మిస్సింగ్ చేసి చెప్తే అప్పుడే పంపించలేదా? అంతే, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవాలా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవాలి కానీ అలా పెట్టుకు వాళ్ళు రాలేదని మనకు పెట్టుకుంటే ఊరిపోదు. చట్టం దర్బారా చేసి వెళ్ళిపోతున్నాం. మీకు అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్ మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారంటే ఎస్ఐని మీరు తెలుసుకుంటారండి సబ్జెక్టు. అక్కడ రికార్డు ఏం పెండింగ్ లేదంట, మరి ఆయన ఎందుకు చెప్తారు? ఎంక్వైరీ ఏం పెండింగ్ లేదు సార్. ఎంక్వైరీ ఏం పెండింగ్ లేదు మీరు చెప్తున్నారు. మీరు కూడా ఈవినింగ్ వస్తే బెటర్. ఈవినింగ్ మీరు కూడా ఆ సీసీ గారికి వస్తే ఓకే. ఆయన మీరు చెప్పే పాయింట్ మరి ఆయనేమో నాకు ఎందుకు చెప్పాడు, మరి నేను అది కూడా క్లారిఫై తీసుకోవాలి.